నాన్నగారు, నేను వనవాసానికి సిద్ధమే. స్వామి, మీ పాదాల దగ్గరే ఉన్నదాన్ని నేను మీ వెంట వస్తాను. అన్నగారు, మీరు లేని ఆసనలో నేనుండలేను. నేను కూడా మీతో పాటు వస్తాను. నీకెన్నిసార్లు చెప్పాలి అది హస్తినా కాదు హస్తినా అని? నీకెవరు చెప్పారా నా పేరు స్కిట్ లో రాయించమని? ఇప్పుడు చూడు, బలవంతంగా చేయిస్తున్నావు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను వద్దు అని. మా అన్నల్ని రోజుకు ఒకసారి బుక్ చేయకపోతే మా చెల్లెలకి రోజు కడుస్తుందా సిద్ధు చెప్పు. నిన్ను రే, లడ్డుగా తీడ్రా. అయ్యో రే, లడ్డు డైలాగ్స్ కొడుతున్నాయి కదా. ఆ ఏముంది, ఈ బుజ్జిని అమ్మ ఆకలి అన్నం పెట్టండి అనాలి, తనని బయటికి రమ్మని అడగాలి, అంతే కదా. అమ్మయ్యా ఆ చిప్స్ ని నమ్మినట్టు డైలాగ్ ని కూడా తినేస్తామనుకున్నారా? బతికించావు. పిల్లలు, డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతుంది, నెక్స్ట్ మండే రండి వెళ్దాం. రే సిద్ధు, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? డైలాగ్స్ ఏం మర్చిపోలే. డైలాగ్స్ గురించి ఎవడు భయపడుతున్నాడే, ఈ పంచక్కడ ఊడిపోతుందా అని భయపడుతున్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదే? లేదు. సరే, ఎవరు నర్వస్ అవ్వకండి, కూల్ గా చేయండి. ఎవరైనా డైలాగ్ మర్చిపోతే గుర్తున్న వాళ్ళు అందించేయండి. ఓకే సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ గైస్. ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలి తెలుసుగా. ప్రైజ్ మనీ బోల్డ్ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. అరే సిద్ధు, డైలాగ్స్ కరెక్ట్ చెప్పరా, ఆ ప్రైజ్ మనీతో బోల్డ్ అండ్ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. ఇంకెన్ని తింటావురా పదా. సో రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలని ఈ పిల్లలు వాళ్ళ స్టైల్లో మనకి ప్రెజెంట్ చేయబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ టీచర్ పిడుగులు, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఆ సూర్య భగవానుడు ఆదేశమిచ్చినా తండ్రి ఆనతిని జవదాటనమ్మా, చిన్నారి భరతుని చిరునవ్వుతో నేడే సింహాసనాది చేయుమమ్మా. నీవు కోరిన రీతి నార చీరలు ప్రీతితో ఇప్పుడే ధరించునమ్మా. నీ అదిష్ట మేరకు నిశ్యంతతో 14 ఏళ్ళు అడవున నడుచునమ్మా. నా కన్న తల్లికే ఈశ పడినట్టు ప్రతి నిమిషము ప్రేమను పంచినట్టే నీరు నందీచడం కంటే వేరేదేది ఆశించను. దీవించు తండ్రి. రామా, వనవాసానికి నేను సిద్ధమే. తండ్రి మాట అనుసరించడం మా ధర్మం. అమ్మా, ఎంత ప్రిపేర్ అయింది, దీనికి చదువు తప్ప అన్నీ ఎక్కుతాయి. సిద్ధు సిద్ధు, ఇప్పుడు నీదేరా డైలాగ్ చెప్పు చెప్పు. అన్నగారు, మీరు లేని అస్థిలలో నేను ఉండలేను, నేను కూడా మీతో పాటు వస్తాను. వెళ్ళొస్తాం నాన్నగారు. దేవి, ఈ అరణ్యం ఈ జంతువుల మధ్య మీరు ఉండగలరా? స్వామి, మీరెక్కడున్నా కోటైనా అడవైనా అదే నా గృహం స్వామి. అన్నగారు, వదిన గారు, మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాను.
హై స్వామి జింక, స్వామి నాకు ఆ బంగారు జింక కావాలి. మీరు అడగడం నేను తేకపోవడం మా దేవి, ఇప్పుడే వెళ్ళి తెస్తా. లక్ష్మణ, నువ్వు మీ వదినకి తోడుగా ఉండు. వెరీ గుడ్ సూర్య, బాగా పర్ఫామ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. వదిన గారు మీరు కూర్చోండి. లక్ష్మణ, ఆయన ఏమో ఉండమంటాడు, మీరేమో పొమ్మంటారు, మధ్యలో నాకు వచ్చింది సావు. సిత్తు సిత్తు, టైంలోకే కాదురా అబ్బా. వదిన గారు మీరు ఈ గీత దాటి రాకండి, నేను వెళ్ళి చూసొస్తాను. సరే లక్ష్మణ. గుడ్ గుడ్. రే కథ పట్టుకుని రెడీ కొండ్రా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నీదే. ఏదవ్వా తీసుకో. భవతి భిక్షాందేహి. ఆగు తెస్తా. హై ఫుడ్. లట్టు డైలాగ్ చెప్తే చిప్స్ ఇస్తా. మర్యాద తెలీదా? యువతలకు వచ్చేయండి. నువ్వు నాకే, ఫుడ్ నాకే. వదిన గారు, వదిన గారు, వదిన గారు, అన్నయ్య మన వదిన్ని ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు. నా సీత నేనే వెతుక్కుంటా. రామ, సీత మన లంకలో ఉంచారు. వానర సైన్యం, తీయండి రాళ్ళు, కట్టండి బ్రిడ్జ్, పదండి లంకకి. రామ, అమ్మయ్య, సూపర్ రా, చాలా బాగా చేశారు. సూపర్ సిద్ధు, ప్రాక్టీస్ లో తడబడినా స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్ గా చేసావు. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్య, నువ్వు నా పేరు ఇవ్వకపోయి ఉంటే ఈ జంత మిస్ అయ్యేవాన్నేమో. ఇప్పటికైనా ఒప్పుకో బ్రో, సూర్య ఇస్ గ్రేట్ అని. సరే వాటర్ తాగండి, నెక్స్ట్ గట్టని రెడీ అవ్వండి. ఓకే సూర్య, బుజ్జి, సిద్ధు ఆర్డర్లో వెళ్ళండి. పద 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 పద. సో అన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి, నా చేతిలో విన్నర్ ఎవరో కూడా ఉంది. సో ద విన్నర్ ఈస్ బాలరామాయణం టీమ్. ఇదిగో సిద్ధు, ఇదిగో సూర్య. సూర్య, నీకు ఇవాళ ఏం కావాలంటే అది కోరుకో, మన దగ్గర పాకెట్ మనీ కొలితే లేదు. నేనైతే బోల్ అండ్ స్నాక్స్ కొనుక్కుంటా. సారీ, ఈ అమౌంట్ నాకు ఇస్తారా? అరే ఏంట్రా ఇది, ఈ ఒక్కదానికేనా? ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, బట్ ఎందుకు? బుజ్జి ఫీజ్ ఇంకా కట్టలేదు సార్. సార్, నెక్స్ట్ మండే కల్లా మా డాడీ ఫీజ్ కట్టేస్తా అన్నారు సార్. ప్రిన్సిపల్ సార్ చెప్పారు, నేను చెప్పానమ్మా. ఫీజ్ కట్టకపోతే నో హాల్ టికెట్, నో ఎగ్జామ్, మళ్ళీ ఫోర్త్ లోనే కూర్చుంటావు. మీ అందరికి ఓకే అంటే ఈ అమౌంట్తో బుజ్జి ఫీజ్ కడతాను సార్.
లేకపోతే అది ఎగ్జామ్స్ రాయలేదు. ఎంతున్నా పెట్టెగుణం ఎవరికి రా సూర్య. గాడ్ బ్లెస్ యూ. అందరు రండి చెక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సూర్య, మా అమ్మ తర్వాత నా గురించి ఇంతలా ఆలోచించి నువ్వే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. కోతే గాని మంచి కోతివే. హాయ్ హలో లవ్లీ గ్యాంగ్, నేను మీ సూర్యకాంతం. ఎపిసోడ్ చూసేసారా, ఎలా అనిపించింది? స్కూల్ అన్నాక క్లాసులు బంకులతో పాటు ప్రతి ఫంక్షన్ కి స్కిట్ లో వేయడం, మనకి వచ్చి రాని యాక్టింగ్ తో డైలాగ్స్ మర్చిపోయి మనం చేసే ఆ చిన్న స్కిట్ లో మనమే హీరో లాగా ఫీల్ అవుతాం. సో మీ స్కూల్ డేస్ లో కూడా స్కిట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్. బై వరలి, థాంక్ యూ, బై బై. దేవుడా, ఓ మంచి దేవుడా, మా లెటర్స్ త్వరగా శాంతా దగ్గరికి వెళ్ళిపోయి అవి శాంతా తొందరగా చదివేసి మాకు కావాల్సిన గిఫ్ట్లు అన్ని ఇచ్చాలి ప్లీజ్ దేవుడా. శాంతమ్మ గిఫ్ట్లు ఇచ్చాడనుకో, గుడికి వచ్చి నీకు 25 ప్రదక్షిణలు చేస్తా. 25 ప్రదక్షిణలా? అమ్మో, నీ నన్ను చేయలేను. నాన్నా, నీ గిఫ్ట్ కావాలా వద్దా? సరే దేవుడా, కానీ అన్ని ప్రదక్షిణలు చేయలేను, కానీ ఇన్స్టాల్మెంట్లో చేస్తాను దేవుడా. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా. నువ్వు చేస్తావు, నువ్వు మంచి దేవుడివి. ప్లీజ్